ఇక టిడ్కో ఇళ్లకు సంబంధించి టిడ్కో ఫ్లాట్లు ఏదైతే కడతా ఉన్నామో వాటికి సంబంధించిన విషయానికి వస్తే దాదాపుగా 2,62,000 టిడ్కో ఫ్లాట్లను నిర్మించి అక్కచెల్లెమ్మలకు ఇచ్చే పనులు ఇప్పటికే మొదలయ్యాయి ఈ ఏడాది కొన్ని వచ్చే ఏడాది కొన్ని ఆ తర్వాత ఏడాది మరికొన్ని పూర్తిగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ టిడ్కో ఇల్లు పూర్తి చేయడం కోసం దాదాపుగా 9,500 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు చేయబోతా ఉంది ఈ టిడ్కో ఇళ్లల్లో 300 చదరపు అడుగుల ఇంటికి అయ్యే పూర్తి ఖర్చును మన ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది కేవలం 1 రూపాయికే టిడ్కో ఇంటిని అక్కచెల్లెమ్మలకు పూర్తిగా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా ఇచ్చే టిడ్కో స్కీమ్ లో 1 రూపాయికే ఇంటికి ఇచ్చే 1 రూపాయికే ఆ టిడ్కో ఫ్లాట్ను 300 చదరపు అడుగుల ఫ్లాట్ను మీకు రాయించి ఇచ్చే జగనన్న స్కీమ్ కావాలా లేక మీ పేరుతో 2,65,000 రూపాయల లోను రాసుకొని దాన్ని తీర్చడం కోసం 20 ఏళ్ల పాటు నెల నెల 3,000 రూపాయల చొప్పున కడుతూ వడ్డీతో సహా 7,20,000 రూపాయలు కట్టే చంద్రబాబు స్కీమ్ కావాలా అని చెప్పి ఈ 143,000 మంది టిడ్కో లబ్ధిదారులైన అక్కచెల్లెమ్మల దగ్గరికి వెళ్లి ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఏమి కావాలి అని చెప్పి టిక్కు పెట్టమని చెప్పి అడగడం జరిగింది 143,000 మంది 300 చదరపు అడుగుల టిడ్కో ఫ్లాట్స్ తీసుకునే అక్కచెల్లెమ్మల దగ్గరికి వెళ్లి అడిగితే 143,000 మందిలో చంద్రబాబు స్కీమ్ కావాలి అని అడిగింది ఎంతమందో తెలుసా కేవలం ఒకే ఒక్కరు అది కూడా బహుశా పొరపాటున పెట్టారేమో వాళ్ళు ఏదైతే అడిగారో దాని ప్రకారం వాళ్ళు చెప్పిన ఆప్షన్స్ ప్రకారం ఈ టిడ్కో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది 300 చదరపు అడుగుల ఫ్లాట్ వారికి 1 రూపాయికే ఇస్తున్న మీదట అంతకు మించిన ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు 365 అడుగులు 430 చదరపు అడుగులు బుక్ చేసుకున్న వారికి వారు ముందస్తు వాటా సొమ్ములో ఏదైతే కట్టారో ఏదైతే కడతా ఉన్నారో ఏదైతే కట్టాలో దానికి సంబంధించి 50% మనందరి ప్రభుత్వమే వారి తరపును కూడా భరించడానికి సిద్ధమైంది అక్షరాల ఈ టిడ్కో ఇళ్ళు ఈ అక్కచెల్లెమ్మలకు రూపాయికే టిడ్కో ఫ్లాట్లు ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద పడతా ఉన్న భారం 3,805 కోట్ల రూపాయలు ఈ 365 అడుగులు 430 చదరపు అడుగుల ఫ్లాట్ల మీద ముందస్తు వాటా సొమ్ములో 50% ప్రభుత్వమే భరించడానికి సిద్ధమైంది కాబట్టి దానివల్ల ఆ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద పడతా ఉన్న భారం మరో 482 కోట్ల రూపాయలు రెండు కలిపితే అక్షరాల 4,287 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడతా ఉన్నప్పటికీ కూడా చిరునవ్వుతో ఆ అక్కచెల్లెమ్మల కోసం చిరునవ్వుతో దీన్ని భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక ఇంటి స్థలాన్ని విషయానికి వచ్చేసరికి మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి గతంలో ఎప్పుడూ కూడా ఎన్నడూ లేని విధంగా ఇళ్ల స్థలాలలో ఇల్లు కట్టుకున్న 5 సంవత్సరాల తర్వాత అక్కచెల్లెమ్మలకు ఏదైనా అనుకోని అవసరం వస్తే ఆ ఇల్లు ఒకవేళ అమ్ముకోవాలనుకున్నా తనఖా పెట్టి బ్యాంకులో రుణం తీసుకోవాలనుకున్నా అన్ని హక్కులు ఉండే విధంగా వారు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్నదే మన ప్రభుత్వం అభిమతం అయితే కొందరు స్వార్థపరులు కుట్రలు బన్ని న్యాయపరమైన అడ్డంకులు సృష్టించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాప్యం జరుగుతూ వస్తుంది ఈ జాప్యం వల్ల అక్కచెల్లెమ్మలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అర్హులైన ప్రతి అక్కచెల్లెమ్మలందరికీ కూడా ప్రస్తుతం డి పట్టాలు పంపిణీ చేస్తా ఉన్నాం రేపొద్దున దేవుడు ఆశీస్సులు
మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే ఈ డీ పట్టాల స్థానంలో సర్వ హక్కులతో అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చంద్రబాబు నాయుడు గారు ఆయన సహచరులు అందరూ కలిసి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ కేసులు వేయడం స్టేలు తీసుకొని రావడం కోర్టుల ద్వారా స్టేలు తీసుకొని రావడం మన కళ్ళ ఎదుటనే మనం చూస్తా ఉన్నాం ఈ రకంగా దుర్మార్గపు ఆలోచనలు చేసి కోర్టుల్లో కేసులు వేసి స్టేలు తీసుకొచ్చిన ఫలితంగా 30,75,000 అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలల్లో దాదాపుగా 374,000 మంది అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఈ కోర్టు స్టేల వల్ల ఈ 30,75,000 మందిలో 10% 374,000 మందికి ఇవ్వలేకపోతా ఉన్నాం చివరకు డిసెంబర్ 25వ తారీఖున ముక్కోటి ఏకాదశి నాడున క్రిస్మస్ సందర్భంగాను శుక్రవారం కలిసి వచ్చిన రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని తెలిసి కూడా అంతకు ముందు రోజు కూడా ఈ పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు హైకోర్టులో వెళ్లి పిఐఎల్ పిటిషన్ వేశారు పిటిషన్ వేసి దీన్ని అడ్డుకునే దానికోసం రకరకాల కుత్తులు రకరకాల కుయుక్తులు పన్నారు నా సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా దుర్బుద్ధితో కోర్టు నుంచి స్టే కూడా తీసుకొచ్చారు పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే కూడా సహించలేని ఈ పెద్ద మనుషులు అసలు వీళ్ళు ఇలాంటి వారిని ఏమనాలి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా అమరావతి అని అంటారు రాజధాని అని చెప్పి వీళ్ళంతా కూడా దాన్ని చెప్పుకుంటూ ఉంటారు ఆ ప్రాంతంలో అక్షరాల పేదలకు 54,000 ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలు అంతా కూడా కొట్టుకుపోతారు కోర్టులో డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి కోర్టులో పిటిషన్ వేస్తారు డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా కులాల పరంగా తేడాలు కులాల పరంగా తేడాలు వస్తాయని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మనుషులు కోర్టుకు వెళ్లి కోర్టులో పిటిషన్లు వేయడం ఏంటి కుల వివక్ష చూపుతూ పిటిషన్లు పడిన తర్వాత కుల వివక్ష ఉన్నా కూడా కోర్టులు స్టేలు ఇవ్వడం ఏమిటి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎంతటి దారుణమైన పరిస్థితిలో రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను